మరి ఫస్ట్ ఆవిడ రాజు లాగా ప్రవర్తించింది, రాణి అయినా కానీ ఏంటి రాజులాగా ప్రవర్తించింది కాబట్టి ఆ విధంగా పరిపాలన కొనసాగుతుంది. ఇతనికి ఏమనిపించింది, ఒక మహిళకు సామంతుడుగా ఉంటానా అని స్వాతంత్రం ప్రకటించుకొని కాకతీయ సామ్రాజ్యపు దక్షిణ భాగాన్ని కొంతమేరకు ఇతను ఆక్రమించుకున్నాడు. రుద్రమాదేవి శత్రురాజు అయిన యాదవరాజుతో స్నేహం కూర్చుకున్నాడు. రుద్రమాదేవికి ఎవరు మరి శత్రువు, యాదవరాజు అన్నమాట. ఈ క్రమంలో రుద్రమాదేవి అంబదేవుల మధ్య యుద్ధం జరిగింది. ఎవరి మధ్య జరిగింది యుద్ధం, అంబదేవుల మధ్య, రుద్రమాదేవికి అంబదేవుల మధ్య యుద్ధం జరిగింది. రుద్రమ వైపు నిలిచి యుద్ధం చేసిన మల్లికార్జునుడు యుద్ధభూమిలో మరణించాడు. ఇది చూసిన రుద్రమ శత్రు సైన్యాధిపతిని ముక్కలు చేసింది. ఆమె యుద్ధ కౌశలం ముందు అంబదేవుడు నిలవలేకపోయాడు. కానీ ఈ యుద్ధంలో రుద్రమ కూడా శత్రు సైనికులకు అతి దెబ్బలు తిన్నది. ఈవిడ కూడా దెబ్బలు తగినాయి అన్నమాట, శత్రు సైనికుల దెబ్బలు తగినాయి. విజయం వరించిన క్షతగాత్రగా వెనుదిరిగింది. ఏంటి విజయం సాధించిన కానీ క్షతగాత్రగా వెనుదిరిగింది. రుద్రమ గణపతి దేవుని కాలంలో ఉన్న కాకతీయ రాజ్యాన్ని మరింత సుస్థిరపరిచింది. ఉత్తరాన సింహాచలం నుండి దక్షిణ కంచి వరకు రాజ్యాన్ని పెంచింది. ఏంటంటే ఉత్తరాన సింహాచలం నుండి దక్షిణాన కంచి వరకు రాజ్యాన్ని పెంచింది. పశ్చిమాన బీదర్ వరకు, తూర్పున బంగాళాఖాతం వరకు కాకతీయ రాజ్యాన్ని విస్తరించింది. తన తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించేది ముమ్మడమ్మ కొడుకు ప్రతాపరుద్రుడని ప్రకటించింది. నా తర్వాత ఎవరు పరిపాలిస్తారు ఈ రాజ్యాన్ని కూడా, నా కూతురైన ముమ్మడమ్మ కొడుకు ఎవరు, ప్రతాప రుద్రుడు. ముమ్మడమ్మ కొడుకు ఎవరమ్మా, ప్రతాప ప్రతాపరుద్రుణ్ణి చదువు సంధ్యంలో సామగరిలో తీర్చిదిద్దింది. అతన్ని తన వెంబడి తిప్పుతూ దేశం, ప్రజాధర్మం, పరిపాలన అనే అంశాలను కులంకషంగా బోధించడం ప్రారంభించింది. తల్లి ఉమ్మాడమ్మ తన పుత్రుణ్ణి మహారథసకు సంతసించి ప్రతాపరుద్రుణ్ణి అమ్మమ్మకి అప్పగించి నిశ్చితంగా కాలం గడిపింది. ఇంకేంటి మొత్తం రుద్రమాదేవి చూసుకుంటుంది కదా, మొత్తం రుద్రమాదేవి చూసుకుంటుంది. ఇక ఈవిడ కూడా ఏం చేసింది, నా కొడుకు ఏదైనా కానీ వీడికి ప్రతిష్ట రావాలంటే ఈవిడ రుద్రమా చెప్పినట్టుగానే వినాలి, ఇక మా అమ్మనైనా అన్ని కూడా చూసుకుంటుంది అనేసి ఉమ్మాడమ్మ ఏమైంది, కాస్త ఖాళీగా హ్యాపీగా ఉంది, నిశ్చితంగా ఉంది. తన జీవితంలోనే ప్రతాపరుద్రుడికి పట్టాభిషేకం చేసి తండ్రి గణపతి దేవుని అడుగు జాడల్లో నడిచింది. ఏంటిది తన జీవితకాలంలోనే ప్రతాపరుద్రుడికి పట్టాభిషేకం చేసింది రాజ్యాన్ని తండ్రి గణపతి దేవుని అడుగు జాడల్లోనే. ఈయన తండ్రి ఎవరు, గణపతి దేవుడు కొనలేదా, గణపతి దేవుడు అన్నమాట. ఆ అడుగు జాడల్లో నడిచింది. తన బతుకంతా ప్రజల కోసమే అర్పించిన వీరనారి. క్రీస్తు శకము 1289లో నల్గొండ జిల్లా నకిరేకల్ సమీపంలోని చందుపట్ల వద్ద కన్నుమూసింది. తెలంగాణ చరిత్రలో వీరనారి రుద్రమాదేవి అధ్యాయము సువర్ణాక్షరాలతో లిఖించబడింది. ఎందరో విదేశీ యాత్రికులు రుద్రమ పాలన విధానాన్ని ప్రశంసించడం అనేది కూడా జరిగింది అన్నమాట. అనలేద ఈ విధంగా తన కాలాన్ని ఈ విధంగా ఆవిడ కొనసాగించింది అన్నమాట. అయితే ఇక్కడ చూడండి ఏం ఇచ్చాడు, ఇక్కడ చెరువులు అవునా, పంట పొలాలన్నీ కూడా కాలువలు ఏర్పాటు చేయడము, ఆవిడ వీరనారిగా ప్రవర్తించడము, ఇవన్నీ కూడా జరిగినాయి అన్నమాట. అయితే ఇక్కడ రుద్రమాదేవి ఏంటి, మొదటి నుంచి కూడా 7 సంవత్సరాలు తన తండ్రికి ఎలాంటి ఆపద వచ్చినా కానీ ఆవిడ ఏం చేసింది, ఆలోచించి అన్ని కార్యక్రమాల్లో కూడా ముందు అడుగుపెట్టడం జరిగింది. అందుకని గణపతి మహారాజుకు పుత్రుడు లేకపోయినా కానీ రుద్రమాదేవికి రాజ్యాభిషేకం ఇచ్చాడు. ఈవిడ ఏం చేసింది, తన ముగ్గురు కూతురులలో కూడా ఉమ్మాడమ్మకి ప్రతాపరుడు అనే కొడుకు పుట్టాడు. ఇతనికి రాజ్యాన్ని ఇతడు కూడా రాజ్యాన్ని పరిపాలించాడు. ఇతడి యొక్క క్షేమమే అవసరం కోసం ఉమ్మాడమ్మ కూడా తన తల్లి మీద ప్రారంభిస్తుంది. తల్లి చెప్పిన అడుగు జాడలని తన కొడుకు నడవాలనేసి అనుకుంది. రుద్రమాదేవి ఈ విధంగా తన మనవడైన ప్రతాపరుడితో రాజ్య పరిపాలన అనేది కొనసాగించడం జరిగింది అన్నమాట. అవునలేదా, మరి మీరు ఈ యొక్క పాఠ్యాంశాన్ని కూడా క్షుణ్ణంగా చదివి ఆ యొక్క రుద్రమాదేవి యొక్క
వీరత్వం ఏ విధంగా సాగింది, ఆవిడ జీవితకాలం ఏ విధంగా సాగింది అనేసి చక్కగా మీరు పాఠాన్ని ఒకటికి రెండు సార్లు చదివి కఠిన పదాలుగా కఠిన పదాలను నోట్బుక్ లో రాయగలరు. అనా లేదా చదివి మీరు కూడా ధైర్యంతో ఏ పనిని చేయడానికి సాహసించి ముందుకు వెళ్ళాలనేసి ఈ పాఠం మనల్ని ఈ పాఠం ద్వారా ఇస్తున్న సందేశం అన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ క్లాస్ లో మరొక పాఠం గురించి చెప్పుకుందాం.